హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ మామ. కాదు కాదు కాదు, ఈరోజు మీ ముందుకు వచ్చా క్రొకడైల్ మామగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బోర్డు కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ముసళ్ళ పార్క్ అండి. అదే క్రొకడైల్ పార్క్ అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టాటాయిస్ తాబేల్ అనమాట. ఎంత చక్కగా ఈత ఆడుతుందో చూడండి, ఫ్రెష్గా. సో జనాలు వస్తూ ఉంటే అలా బయటికి తల పెట్టేసి చూస్తూ ఉంది. మళ్ళీ మనం ఏదన్నా అట్లా గ్లాసును టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అనమాట ఆ తల అనేది లోపలికి, చూడండి, అలా క్లోజ్ అయిపోతుందన్నమాట. సో ఇంతకు జంతువులుగా పుట్టడం ఎంత వరమో దేవుడిచ్చిన అంటారు కదా. సో ఆ అదనేది జంతువులే చేసుకున్నాయన్నమాట ఆ పుణ్యఫలం, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, చిన్న చిన్న చేపలు ఎంత మంచిగా ఉన్నాయో. సో ఒక గ్లాస్లో వాటర్లో పెట్టేసి వదిలేశారనమాట. సో ఇక్కడ చూడండి, అనకొండ నిద్రపోతూ ఉందండి, మేము ఇప్పుడే చూసాము. సో అంతే, సండే ఫండే కదా, అందుకనే ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అక్కడ చూస్తున్నారా ఏందో, అది కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి బాగా నోరు తెరుచుకోనుంది, ఏంటో కాదండి అది, మీకు తెలుసు, మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? కొంగ కూడా బాగా తిరుగుతూ ఉంది, అలా వాకింగ్ చేస్తుంది అనమాట పొద్దు పొద్దున్నే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అంత పాచి పట్టింది, ఓకేనా? ఇక్కడ చూడండి బాగా వాటర్ అనేది వస్తూ ఉన్నాయి కదా. సో ఈ ఈ శుభ సందర్భంలో ఒకటి, గలగల్ల పారేటి గంగమ్మ తల్లి చిన్నారి పొన్నారి ఎవరే కొట్టారమ్మా. ఇక్కడ ముసళ్ళని కూడా బాగా కన్స్ట్రక్ట్ చేసి ఎంత బాగా పెట్టారండి. సో ఈ విధంగా అనమాట వాటర్ కూడా చాలా మంచిగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఇక్కడ వచ్చేసి ఎందుకు ఈ మ్యాప్ పెట్టారంటే, వచ్చేసారండి మన తెల్లదొరలు. సో ఈ పార్క్లోకి తెల్లదొరలు కూడా వచ్చారనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ చూస్తున్నారా చూడండి, అంతా అన్ని ముసళ్ళు, ఎక్కడ చూసినా కానీ దగ్గర దగ్గరికి జూమ్ చేసినా కానీ అవన్నీ ఈత ఆడుతూ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు, అంటే విదేశాల నుంచి. ఇందాక మ్యాప్ చూశాను కదా, సో థ్రూఅవుట్ వరల్డ్ నుంచి ఈ ముసల్స్ని అనేది, ముసళ్ళని క్రొకడైల్స్ని అనేది తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి అదే చెన్నైలో వచ్చేసి పెట్టారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో మీరు కూడా వెళ్ళేసి ఒకసారి చూసేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బాగా వాళ్ళకి టైం టు టైమ్ బాగా ఫుడ్ అనేది అందిస్తూ ఉంటారు. సో ఇది చూడండి, ఈత కొట్టిన తర్వాత అలా రిలాక్సేషన్లో స్లీపింగ్ మోడ్లో ఉందన్నమాట. చాలా మంచిగా నిద్రపోతూ ఉంది కదా చెట్టు కింద. సో అక్కడ చూస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికి ఎంజాయ్ చేయడానికి ఎవరికి వస్తుందండి ఈ భాగ్యం. ఇక్కడ చూడండి అంతా ఫుల్గా తినేసి ఒళ్ళు మజ్జక్కి బాగా పడుకొని ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక ముసలి అనమాట. క్రొకడైల్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అనమాట ఇంగ్లీష్లో తమిళ్లో బాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇదన్నమాట, ఓకేనా? సో అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ అండి, పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. సో మీరు వెళ్ళేసి, ఓకేనా? సో బాగా ఎంజాయ్ చేసి ఉన్న టైంని మంచిగా, ఎందుకంటే మూడ్ ఆఫ్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. సో కాబట్టి ఇలా పార్కులకి ఇట్లా చూడండి, వరుసగా ఎన్ని ఎన్ని మొత్తం, నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నాను అంటే మొద్దులు ఏమో అనుకున్నాను, చెట్టు ఇరిగిపోయిన మొద్దులు ఏమో అనుకున్నాను. ఆ దగ్గర పోయి చూస్తే అన్ని ముసళ్ళే అండి. చూడండి ఈ కొలనంతా ముసళ్ళే. నియర్లీ ఈ కొలంలో ఒక 30 నుంచి 40, దగ్గర దగ్గర 30 నుంచి 40 ముసళ్ళు ఖచ్చితంగా ఉంటాయండి. క్రొకడైల్స్ అవి భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. చూడండి బాగా బురద పూసుకొని, పాచి పూసుకొని. ఇక్కడ చూడండి అల్లారు ముద్దుగా అల్లరించుతూ పడుకో ఉండే ఇక్కడ. వాటి మధ్యలో కొంగ ఎంత మంచిగా పార్కి వాకింగ్ చేస్తూ ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది ఈ క్రొకడైల్ పార్కు చెన్నైలో. మీరందరూ వెళ్ళి చూడండి. సో ఆటోమేటిక్గా మీకు అనేది అర్థమవుతుంది జంతువులు ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళ యొక్క మూడ్ సెన్స్ ఏంటి, ఏ విధంగా అనేది అవి అదే ఏ టైంలో ఎట్లా ఫుడ్ తీసుకుంటా ఏ ఫుడ్ తీసుకుంటా అనేది మంచిగా చెప్తారు అక్కడ. సో మీరందరు చూసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. సో ఈ ముసళ్ళను చూడడానికి, ఇది ముసళ్ళ పార్కే కాదు దీంట్లో స్నేక్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్నేక్స్ కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు విషయం ఉంటుంది కదా, చూడండి ఎంత మంచిగా వాకింగ్ చేస్తుందో కదా, చూడు చూడు.
చూడు 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 ఎంత మంచిగా వాకింగ్ చేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. ఓకేనా? ఈ విధంగా అట్లా రౌండ్ షాప్ వాకింగ్ చేస్తాయి, రౌండ్ షాప్ నిద్రపోతాయి అన్నమాట. సో మనం కూడా అంతే కదా, కొద్దిగా తిన్న తర్వాత ఏం చేయాలా, వాకింగ్ చేయాలంటారు పెద్దలు, కరెక్టే కదా? సో ఆ విధంగా అనమాట. ఇక్కడ అంతా స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ చుట్టూ అండి ఏం చేస్తాయి, బాగా ఈత కొట్టించిన సేపు ఈత కొడుతున్నాయి. ఆ విధంగా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆకలి అయినప్పుడు మనోడు వస్తాడు కదా, ముసల్లా కాపరి వచ్చి అన్నిటికీ అట్లా ఆహారం అనేది ఇచ్చిపోతారు అన్నమాట. ఇంకేం పని ఉంది వాటికి, అదే కదా పని. సో ఇట్లా జనాలు అందుకు వచ్చినప్పుడు అలా ఇలా వాకింగ్ చేస్తూ వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గరికి పోయి చూస్తున్నాం చూడు, ఒకదాని మీద ఒకటి ఎంత స్మూత్గా ఎంత క్యూట్గా స్లీపింగ్ నిద్రపోతూ ఉన్నాయా. ఓకేనా? సో ఈ విధంగా అనమాట భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మీరు వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ముసలిని పిలిచి మీరు కూడా క్యూట్ నేమ్స్ అనేది పెట్టుకోవచ్చు వాటికి. ఓకేనా? నేనైతే పెట్టుకున్న మంచి నేము అదే క్రొక్కడైల్ అని. ఓకే, సో ఈ క్రొక్కడైల్ మామ చూడండి, రెప్టైల్స్ అంటే వీటి యొక్క అంటారు కదా అది అస్థిపంజరం. ఓకే, ఈ అస్థిపంజరము అక్కడే ఉంటూ చనిపోయినప్పుడు వాటిని వేస్ట్ చేయడం ఎందుకు, పడేయకుండా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా అంటే ఏజ్ బార్ అయితే చనిపోయింటాయి కదా, అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి అక్కడ మ్యూజియం లాగా కట్టారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనం ఏ ముసలి దగ్గరికి వెళ్ళినా కానీ అన్ని స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. ఏం చేస్తాయండి, మార్నింగ్ మార్నింగే వస్తారు వర్కర్స్, బాగా ఫుల్గా ఫుడ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వచ్చాం మేము. ఇక్కడ చూడండి టాటాయిస్, స్టార్స్ టాటాయిస్ చాలా పెద్దగా ఉంది నాయన. ఏనుగొచ్చి తొక్కినా కానీ వాటికి ఏం కాదు, అంత కవచం ఉంది అక్కడ. అందుకే అంటారనమాట టాటాయిస్ అనేది దగ్గర దగ్గర ఎక్కువ. థ్యాంక్స్, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ బాయ్.